ఫ్రిడ్జ్లో పెట్టుకొని పుచ్చకాయ తింటున్నారా ఈ పొరపాటు అస్సలు చేయకండి ఎందుకంటే వేసవి కాలం వచ్చేసింది ఆహార పదార్థాలు పాడవవు కాబట్టి వాటిని ఫ్రిడ్జ్లో ఉంచుతారు ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఫ్రిడ్జ్లో ఉంచటం వల్ల వస్తువులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయని చెడిపోకుండా ఉంటాయని ప్రజలు నమ్ముతున్నారు అయితే రిఫ్రిజిరేటర్లో ఉంచిన ప్రతిదీ సరిగ్గా ఉండాలని అవసరం లేదు ఒక్కసారి ఫ్రిడ్జ్లో ఉంచిన వస్తువుల రుచి మారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది పుచ్చకాయ కూడా అటువంటి పండు పొరపాటున కూడా ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఇది అనేక నష్టాలను కలిగిస్తుంది అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం మనం పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచిన వెంటనే దాని పోషక విలువలు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు పుచ్చకాయను కోసి ఫ్రిడ్జ్లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది నిజానికి కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరగటం ప్రారంభమవుతుంది ఇవి ఆరోగ్యానికి హానికరం అందుకే పొరపాటున కూడా పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు మార్గం ద్వారా వేసవిలో పుచ్చకాయ అనేక ప్రయోజనాలు ఉన్నాయి వేసవి కాలంలో పుచ్చకాయ చాలా మంచి పండుగ పరిగణించబడుతుంది ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచటానికి పనిచేస్తుంది వేసవిలో పుచ్చకాయ తినటం వల్ల నీటి కొరత తీరి ఆరోగ్యంగా ఉంటారు బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది మీరు బరువును తగ్గించుకోవాలనుకుంటే పుచ్చకాయ ఉపయోగపడుతుంది ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా కనిపిస్తాయి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపికగా పరిగణించబడుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది పుచ్చకాయలో ఫైబర్ మంచి పరిమాణంలో లభిస్తుంది జీర్ణక్రియకు ఇది అద్భుతమైన పండు దీన్ని తినటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది పుచ్చకాయ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులో పొటాషియం అధిక మోతాదులో లభిస్తుంది ఇది అధిక రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రేగు సంబంధిత వ్యాధుల నుంచి పుచ్చకాయ అనేక వ్యాధుల నుండి ప్రేగులను కాపాడుతుంది విటమిన్ సి బి కాంప్లెక్స్ ఇందులో ఉన్నాయి ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియా వృక్షజలాన్ని నిర్వహిస్తుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి